దాని మీద కారేసి గడుతూను తప్పుగా నడిపేసి బండి ప్రమాదం జరిగింది దురదృష్టం మంగళవారం కాబట్టి గురుడు మూడులో ఉన్నాడంటే ఎవడలేడు ఈయన స్టీరింగ్ సరిగ్గా పట్టుకుంటే బాగానే ఉండేది అది ఒప్పుకోడండి ఎవడు దేని మీద ఎంటేస్తారండి తన తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేకే రూపాయి సంపాదించడం జాతకాయన సోమరపోతూ మా తాతగారు ఒక ఆయన ఇలా ఉండేవటండి ఆయన పోలికి నాకు వచ్చిందంటే డబ్బా తాతగారు దొరికాడు నీకు తప్పించుకోవడానికి అనమాట ఆ కథ కూడా వింటాడు మామగారి దగ్గర మా తాతగారి పోలిక నాకు వచ్చేసింది మరి ఆ పోలిక నుంచి నువ్వు తప్పించుకోలే పాపం ఎంత తీవ్రమైన స్వభావమైనా సరే వారి స్వభావాన్ని వారు మార్చుకోగలరు ఇతరులు మార్చలేరు కష్టమవుతుంది ఇతరులు మార్చడానికి పద్దెనిమిది ఏళ్ళ వరకు ప్రయత్నం చేయొచ్చు తర్వాత కష్టం కానీ తొంభై ఏళ్ళు వచ్చినా సరే వారి స్వభావాన్ని వారు మార్చుకోవచ్చు మార్చుకోవడం లేదు అంటే వారికి అది ఇష్టం లేదన్నమాట మార్చుకోవడం సాధ్యం కదండి వారికి అది ఇష్టం లేదు ఇష్టమై ప్రయత్నం చేస్తే సాధ్యమే మనకి ఇష్టమై తీవ్ర ప్రయత్నం చేసి చాలా వాటిని మనం సాధ్యం చేసుకుంటున్నాం మంచు కొండల్లో ఊపిరాడదని తెలుసు కూడా అమరనాథ్ పెడుతున్నామే అది సాధ్యమైనప్పుడు అక్కడ తీవ్రవాదాన్ని వ్యతిరేకించి ఊరేగింపు తీయడం ఎందుకు సాధ్యం కాదండి అది సాధ్యం మనకి ఇష్టం కాలేదంతే అంతంత యాత్రలు చేయడానికి మన మనస్సులు హాయిగా ఒప్పుకుంటాయి దేశభక్తికి ఒప్పుకోవు దేశం కోసం ఏమీ చెయ్యం మన పక్కింట్లోనే ఏం జరిగినా మనం ఏం చెయ్యం కారణం ఒకటే మన మనసుకి ఇష్టం లేదు అది మన మనసుకు ఇష్టమైతే అమరనాథ్ వెళ్ళడానికి ఖాయం ఎంత ప్రమాదకరంగా ఉన్నా సరే మరి అదే మనస్సుకి ఇది కూడా సమాజానికి సేవ చేయడం సమాజం గురించి ఆలోచించడం సామాజిక బాధ్యత వహించడం పర్యావరణాన్ని కాపాడడం నదుల్ని కాపాడుకోవడం నదుల్లోకి వ్యర్థజలాలు పంపకుండా ఉండడం ఇవి ఇవి ఇష్టపరచుకుంటే ఇవి బాగానే ఉంటాయండి అంతా మన ఇష్టం మీదే ఆధారపడి ఉందండి అక్కడ సంస్కరించుకోవాల్సింది మన మనస్సునే ప్రపంచాన్ని అనవలసిన పనే లేదు అదే శ్రీకృష్ణుడు చెబుతున్నాడు